తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి 15 నెలలు కావస్తుంది. ఈ 15 నెలల కాలంలో కొత్త రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో చూసినప్పుడు రైతులకు సంబంధించి ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఖమ్మం జిల్లాలో 60 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి దీనిపైన మరి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి రైతుల సంక్షేమాన్ని పట్టుకుంటాం, రైతులకు మేలు చేస్తాం, రైతుల అభివృద్ధికి పాటు పడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలు కావస్తున్నప్పటికీ
2014-15 ఖరీఫ్లో కానీ 2015-16 ప్రజెంట్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఖరీఫ్లో కానీ రైతులకు భరోసా ఇచ్చే దాంట్లో కానీ రైతుల ఆత్మహత్యలు నివారించే దాంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేది మరి ఇవాళ నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి జిల్లా కలెక్టర్లకు మెమోరండం ఇచ్చే కార్యక్రమాన్ని రైతుల పక్షాన తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల విషయంలో కానీ రైతుల కుటుంబాలకు మరణించిన కుటుంబాలకు కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా ఇవాళ అకాల వర్షాల వలన మరి రైతులు అప్పులు చేసి ప్రైవేటు అప్పులు మరి ప్రభుత్వ అప్పులు చేసి వేసినటువంటి పంటలు పండకపోవడం వలన ఎండిపోవడం వలన రైతు పెట్టుబడి తిరిగి రాదనే అపనమ్మకంతో ఆందోళనతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రోజుకి 5 నుంచి 7 మంది రైతులు మరణిస్తూ ఉంటే ఈ గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది తప్పితే రైతాంగ సమస్యల్ని పరిష్కరించే దాంట్లో కానీ మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాటిని నివారించే కార్యక్రమం చేపట్టకపోవడం దారుణమైన విషయం, సిగ్గుసేటైనటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల విషయంలో ఇప్పటికైనా ముద్దు నిద్రను వీడి కళ్ళు తెరిచి వెంటనే స్పందించి ఈ రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా మరణించినటువంటి రైతు కుటుంబానికి ఎకరాకు మరి అదేవిధంగా పంట నష్టం విషయంలో కానీ రైతు కుటుంబం విషయంలో కానీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కరువు పరిస్థితులు ఇవాళ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించి కరువు చర్యలు వెంటనే తక్షణమే చేపట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఆందోళన చెందుతూ ఉంటే ఇవాళ పశు సంపద ఇవాళ మొత్తం కవేలాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి, మరి పశువులకు ఇవాళ దాణా లేనటువంటి పరిస్థితి, మరి ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి నుంచి ఈ ప్రభుత్వం ఈనాడి వెంటనే రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో ఆత్మహత్యల్ని నివారించే దాంట్లో మరి కరువు మండలాలను ప్రకటించే దాంట్లో కరువు నివారణ చర్యలు చేపట్టే దాంట్లో మరి అదేవిధంగా పశువులకు అదేవిధంగా దాణా ఇచ్చే దాంట్లో కానీ పశుగ్రాసం ఇప్పించే దాంట్లో కానీ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు కౌలు రైతుల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా తయారైంది. కౌలు రైతులకు సంబంధించి కూడా వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి కూడా పంటలు నష్టమైనటువంటి కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని, ఈ యొక్క రుణమాఫీ ఏదైతే ఉందో ఒకేసారి చెల్లించడం ద్వారా రైతుకి మనోధారం కల్పించి రైతుని అన్ని విధాలు ఆదుకునే దానికోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతుల సంక్షేమం కోసం రైతులకు మేలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమం తీసుకోవడం జరిగింది.